కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఫ్లాప్ అయిందన్నారు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. విధి విధానాలు లేకుండా అమాయక ప్రజలను రోడ్లపై తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన సౌకర్యంగా ఉండాలని డిమాండ్ చేశారు. మీరు ప్రజాపాలన పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా అప్లికేషన్ ఫామ్స్ లేవు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, మరి మహిళలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సరైన గైడ్ లైన్స్ లేవు. మీరు ఫస్ట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత స్కీమ్ ఓపెన్ చేస్తే దీనిలో ఒక క్లారిటీ ఉండేది, కన్ఫ్యూజన్ తగ్గేది. మీరు తప్పు చేసిర్రు. ఇది ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఆన్లైన్లోనే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వము ఇమ్మెచ్యూరిటీకి ఇది నిదర్శనము. ఈ రోజున ఇంతమందిని రోడ్డు మీద తీసుకొచ్చే బదులు ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఈరోజు పాలన స్తంభింపజేస్తూ 8 రోజులు ఇక్కడ కమిటీ హాల్లో ఉంచే బదులు ఆన్లైన్లో వీళ్ళు అప్లికేషన్స్ తీసుకొని ఉంటే చాలా బాగుండేది. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇప్పటికైనా ప్రక్రియని కంటిన్యూస్గా నిరంతరంగా ఆన్లైన్లో అప్లై చేసేటువంటి మెకానిజం తీసుకురావాలి.